Lakshmihi Samagachaha Narayanena Saha Mam Krupa Drushtya Avalokaya. Mahalakshmi Amavari Yokka Namalanu Smaristene Manam Taristam. ఈ సంసార సాగరం నుంచి బయటపడడానికి ఈ నామము అనేటువంటిది మాత్రమే మనకి తరుణోపాయంగా ఉంది. అమ్మవారి యొక్క నామాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అష్టోత్తర శత నామాలనే మనం స్మరిస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క నామాలలో 84వ నామమైనటువంటి ఓం సుప్రసన్నాయై నమః అనేటువంటి నామము యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం సుప్రసన్నాయై నమః అంటే ప్రసన్నురాలు అయ్యేటువంటి తల్లి అని అర్థం. ప్రసీదతి ఇది ప్రసన్నః, సుప్రసన్న శుభముగా సరళముగా సుందరముగా మనకి ప్రసన్నము అయ్యేటువంటి తల్లి సుప్రసన్న. ప్రసీదతి అంటే అనుగ్రహించడము, ప్రసీదతి అంటే ప్రత్యక్షం అవడము, ప్రసీదతి అంటే మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడము, ప్రసీదతి అంటే మనకి కావాల్సినది ఆమె మనకి ఇస్తుంది అని చెప్పడము. ఈ విధంగా ఓం సుప్రసన్నాయై నమః అనేటువంటి మాటతో మనం శరణాగతి చేసినట్టు వెంటనే ఆమె ప్రసన్నురాలై మన మనోగతాన్ని ఆమె తెలుసుకొని మనకి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది అని మనం చెప్పుకుంటూ ఆమెను కీర్తిస్తున్నాం. ఇక్కడ సుప్రసన్న అనేటువంటి మాటతో అమ్మను అమ్మ యొక్క లక్షణాలను కూడా తెలియజేస్తున్నాం. మనం కీర్తిస్తే ఆమె ప్రసన్నురాలవుతుంది అని చెబుతున్నాం. మనకి కావలసినటువంటి సంపదలను మనకి ఒసగేటువంటి తల్లి సుప్రసన్న. సుప్రసన్న అనేటువంటి నామంతో మహాలక్ష్మి అమ్మను కీర్తించడం వలన మహాలక్ష్మి తల్లి నేను ప్రసన్నురాలును అవుతాను అనేటువంటి స్థిర నిశ్చయంతో నన్ను శరణ వేడుతున్నాడు ఈ జీవుడు, కాబట్టి నేను ఇతన్ని తప్పక రక్షించాలి అని భావిస్తుంది. అమ్మవారి యొక్క ప్రసన్నత గనక మనకి కలిగినట్లయితే, ఆమె సుప్రసన్నురాలు అయినట్లయితే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. అటువంటి దయా స్వరూపిణి కారుణ్యమూర్తి మహాలక్ష్మి అమ్మ. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఒక జీవిని ఈ లోకంలో సృష్టించేటప్పుడు ఆ జీవి యొక్క నుదుట మీద ఒక వ్రాత వ్రాస్తాడట. లలాట లిఖిత రేఖ పరిమాష్టుం కస్సమర్థ అని అంటారు. లలాటం మీద రాయబడినటువంటి రేఖను ఎవడూ మార్చలేడు అని చెప్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు గారు ఒక జీవిని పుట్టించేటప్పుడే ఆ జీవి యొక్క నుదుట మీద ఆ జీవి ఎలా జీవించాలో రాస్తాడట. ఆ నుదుట మీద ఆయన రాసినటువంటి ఆ రాతను సైతము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గనక ఆ జీవి పొందినట్లయితే తన యొక్క నుదుటి రాతను తాను మార్చుకోగలిగినటువంటి వాడవుతాడు. అంటే బ్రహ్మ రాసినటువంటి రాతను సైతము మార్చివేసి సంపదలను ఒసగగలిగేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఆ అమ్మను మనం ఓం సుప్రసన్నాయై నమః అనేటువంటి నామంతో కీర్తిస్తున్నాం. లక్ష్మీ సహస్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, మహాలక్ష్మి అమ్మవారి యొక్క శుభలక్షణాలన్నిటినీ కూడా మనకి తెలియపరిచేటువంటి గ్రంథాన్ని వెంకటాద్వరి అనేటువంటి ఒక మహాకవి రచించి ఉన్నారు. అందులో ఆయన ఒక మాట చెబుతారు. బ్రహ్మదేవుడు శ్రీక్షయ అని గనక ఒక జీవి నుదుటన రాసినట్లయితే, శ్రీ అంటే సంపద, క్షయ అంటే నశించిపోవడం, శ్రీక్షయ అంటే సంపదలు వీడికి నశించిపోవాలి అని రాసి ఈ లోకంలో ఆ జీవిని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆ జీవి గనక తన యొక్క భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవిస్తే అమ్మవారు బ్రహ్మ రాసినటువంటి ఆ శ్రీక్షయ అనేటువంటి ఆ మాటను తిరగవేసి యక్షశ్రీ అని రాస్తుందిట. యక్షశ్రీ అంటే ఏమిటి?
యక్షులు అంటే కుబేరుడు యొక్క జాతి వారు. యక్ష జాతికి కుబేరుడు అధిపతి. యక్షుడుగా చెప్పబడేటువంటి వాడు కుబేరుడు. కుబేరుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సైతము అప్పు ఇచ్చినటువంటి మహనీయుడు, లోకంలో అతిపెద్ద సంపన్నుడు. మహాలక్ష్మి అమ్మవారిని ఓం సుప్రసన్నాయై నమః అనేటువంటి నామంతో స్తుతించి ప్రసన్నరాలను చేసుకోవడం వలన కుబేరుడు సంపద కలిగినటువంటి వాడయ్యాడు. యక్షశ్రీ అంటే కుబేర సంపద అని అర్థం అన్నమాట. సంపద నాశనమవ్వాలి అని బ్రహ్మగారు రాసినా కూడా మహాలక్ష్మి అమ్మవారు యక్షశ్రీ అనేటువంటి మాటను రాసి శ్రీక్షయ అనేటువంటి పదాన్ని తిరగవేస్తే యక్షశ్రీ అనేటువంటి పదం వస్తుంది. అలాగా ఆయన ఇలా రాస్తే ఈమె ఆ విధంగా వ్యతిరేకంగా రాసి దరిద్రుణ్ణి సైతము కూడా కోటీశ్వరుణ్ణి, ఐశ్వర్య సంపన్నుణ్ణి చేయగలిగినటువంటి మహాతల్లి. అందువలన మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎవరు కోరుకోరు? అందువలన అందరూ కూడా ఆమెను ప్రసన్నురాలిని చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఆమె యొక్క ప్రసన్నత మనకి కలగాలి అంటే మనం ఓం సుప్రసన్నాయై నమః అనేటువంటి నామంతో ఆమెను మనం కీర్తించాలి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రసన్న గుణాన్ని తెలియజెప్పేటువంటి మరొక నామం 55వ నామం ఓం ప్రసాదాభిముఖ్యై నమః అనేటువంటి నామం. ప్రసాద అంటే ఏమిటి? ప్రసీదతి ఇది ప్రసాద. ఇక్కడ ప్రసాద అనేటువంటి మాటకు ప్రసన్నురాలవుట, అనుకూలించుట, అనుసరించుట, ప్రీతిని కల్పించుట అనేటువంటి అర్థాలున్నాయి. అమ్మవారి యొక్క శుభ వీక్షణ మనకి కలగాలి కాబట్టి ఏ అర్థంలోనైనా సరే అది మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించేటువంటి మాటగానే చెప్పబడుతుంది. అనుసరించేటువంటిది అంటే మనం సంపదలను అనుసరించేటువంటి విధంగా మనల్ని చేస్తూ మనల్ని అనుసరించేటువంటిది. నారాయణుణ్ణి అనుసరిస్తూ జీవులందరూ కూడా నారాయణుణ్ణి అనుసరించేలాగా చేసేటువంటిది. హృదయము అనేటువంటి ఈ భవనంలో అమ్మవారిని గనక మనం ధ్యానించినట్లయితే ఈ హృదయ భవనానికి అభిముఖురాలై ప్రత్యక్షమై మనల్ని అనుగ్రహించేటువంటిది అని అర్థం. అందువలన మనం అమ్మవారిని ఓం ప్రసాదాభిముఖ్యై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తాం. సకల సంపదలను కూడా తన అధీనంలో ఉంచుకునేటువంటి మహాలక్ష్మి అమ్మవారు గనక మనకి ప్రసన్నమైనట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యవంతులమై ఏది మనకి అవసరమో దానిని పొందినటువంటి వారమై సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపగలిగేటువంటి వారం అవుతాము. ఈ దేహము కలిగినటువంటి వాడు దేహి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటాడు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం గనక కలిగినట్లయితే, ఆమెను మనం ప్రార్థించినట్లయితే, మన హృదయ భవనానికి అభిముఖంగా ప్రత్యక్షమై ఆమె అనుగ్రహించినట్లయితే ఒక దేహి ఇంకొక దేహి దగ్గరికి వెళ్ళి దేహి దేహి అనాల్సినటువంటి అవసరం లేకుండా చేసేటువంటి పరమ కారుణ్యమూర్తి దయామయురాలు మహాలక్ష్మి అమ్మ. అందువలన మనం ఆమెను ఓం ప్రసాదాభిముఖ్యై నమః అని కీర్తిస్తున్నాం. అమ్మవారి యొక్క మహిమను, స్వరూప స్వభావాలను తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి మరొక నామం 56వ నామం ఓం ప్రభాయై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని మనం ప్రభా అని చెప్తున్నాం. ప్రభా అంటే ఏమిటి? ప్రకర్షేణ భాతి ఇతి ప్రభ అంటే చక్కగా బాగుగా ప్రకాశించేటువంటిది ప్రభ. ప్రభ అంటే కాంతి. ఈ లోకంలో కాంతివంతముగా ఉండేటువంటి వస్తువులను చూసి అవి చాలా బాగున్నాయని, మనోహరంగా ఉన్నాయని మనం అనుకుంటాం. ఆ వస్తువులు ఎందుకని కాంతివంతంగా ఉన్నాయి? ఆ వస్తువుల్లోకి అంత కాంతి ఎలా వచ్చింది? ఎందుకు అన్ని వస్తువులు కాంతివంతంగా లేవు, కొన్ని మాత్రమే కాంతివంతంగా ఉన్నాయి అని మనం పరిశీలిస్తే మహాలక్ష్మి అమ్మవారితో ఎక్కువ సంబంధం కలిగి ఉండడం వలన ఆ వస్తువుల్లో అటువంటి కాంతి కనబడుతోంది.
అందువలన మనం చూసేటువంటి మెనుగురు పురుగు దగ్గర నుంచి సూర్యుడి వరకు ఉండేటువంటి కాంతి అంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిలోంచి వచ్చినదే. లక్ష్మీ సంబంధం ఎవరికైతే ఉంటుందో లక్ష్మీ శోభ వాళ్ళ ముఖాలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. బాగుగా ప్రకాశించేటువంటి ఏకైక వస్తువు శక్తి ద్రవ్యం ఈ లోకంలో ఏదైనా ఒకటి ఉన్నది అంటే ఆ ప్రభ మహాలక్ష్మి ప్రభ. అందువలన మనం అమ్మవారిని ఓం ప్రభాయై నమః అనేటువంటి నామంతో అమ్మవారిని కీర్తిస్తూ ఉంటాం. ప్రదీప జ్వాలాదిభిల్ దివసకర నీరాజన విధి అని శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్తారు. ప్రదీప జ్వాలాదిభి ప్రకాశించేటువంటి జ్వాలలతో వెలుగునిచ్చేటువంటి అసలు దివసకరుడు అంటే దివా సమయాన్ని పుట్టించేటువంటి సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగా ఉంటుంది అంటారు. అంటే సూర్యుడికి హారతి ఇచ్చామనుకోండి, సూర్యుడికి ఇచ్చినటువంటి హారతి సూర్యుడి కాంతిలో కనిపించదు. సూర్యుడి ముందర మనం ఒక చిన్న దీపం వెలిగించామనుకోండి, ఈ దీపం సూర్యుని యొక్క కాంతి ముందు వెలగలబోతుంది. అలాగా సూర్యకాంతితో సూర్యుడికి నీరాజనమిచ్చినట్లుగా, చంద్రమణులతో చంద్రుడికి అర్ఘ్యమిచ్చినట్లుగా, సముద్రంలోని నీటితో సముద్రానికి తర్పణమిచ్చినట్లుగా అమ్మవారికి మనం ఎటువంటి కాంతితోనూ కూడా మరింత కాంతిని కలిగించలేము. ఎందుకంటే అమ్మవారే అన్నిటినీ అతిశయించేటువంటి కాంతిమంతురాలు. అటువంటి తేజస్వరూపిణికి, సౌందర్య రాశికి, దయాగణంతో ప్రకాశించేటువంటి మాతృమూర్తికి, దేదీప్యమానముగా ప్రకాశించేటువంటి ప్రభామూర్తికి మనం ఎన్ని దీపాలు వెలిగించి ఆరాధన చేసినా సరే మరింత శోభను కలిగించలేము. కానీ అమ్మవారి ముందర వెలిగించేటువంటి దీపాలతో మనలో అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తే ఆ దీపము కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపము కాబట్టి ఆ దీపము ద్వారా మనలోకి కాంతిని ప్రవేశింపచేసి మనలో జీవకళని పెంపొందించుతుంది మహాలక్ష్మి అమ్మ. అందువలన మనలో జీవకళ కళ్యాణ కళ పెరగాలి అంటే మహాలక్ష్మి కళ మనలో ప్రవేశించాలి. అందువలన మనం అమ్మవారిని అమ్మా ఆ లక్ష్మీ కళను మాకు అనుగ్రహించు అని కోరుకుంటూ అటువంటి కళలను ప్రసాదించేటువంటి ప్రభ కాబట్టి అమ్మవారు ఓం ప్రభాయై నమః అనేటువంటి నామంతో కీర్తిస్తూ తరిస్తూ ఉంటాం. ఓం శ్రీయై నమః.